సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఇంకా 2 రౌండ్లు ఉన్నప్పటికీ సుమారు 35,000 మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉండగా టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులు ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. మెదక్ గడ్డ మీద కాషాయం జెండా ఎగరడం ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్కు కంచుకోట అని చెప్పుకున్న సిద్దిపేట మెదక్ జిల్లాలో కాషాయం జెండా ఎగరేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రఘునందనరావు పనిచేయడం అదృష్టమన్నారు. ఇక దుబ్బాకకు మంచి రోజులు రానున్నాయన్నారు. ఈరోజు మెదక్ పార్లమెంటు పరిధిలోని ఈ ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. ఈ ఎంపీ ఎలక్షన్లో రఘునందనరావు గారికి అత్యధిక మెజార్టీ వచ్చినందుకు మేము మెదక్ పార్లమెంటు సభ్యులకు, ఓటర్లకు, మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మెదక్లో రఘునందనరావు గారు ఉండాలని, ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఓటరు భావించుకొని మంచి మెజార్టీతోటి రఘన్న గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఈ రఘన్న గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.